हेलो फ्रेंड्स मैं ईसी 38 100% पॉजिटिव ऑलरेडी नैन ईसी 38 एग्जाम कॉन्सेप्ट्स वीडियो तैयार 1 hour 13 मिनट्स अभी चूडी अभी डीटेल डिस्क्राइब जरिए ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ కావాలి ఏ ఏ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఈ కాన్సెప్ట్స్ మీద వస్తాయి ఈ టిప్స్ ని మనం చదువుకుంటే ఈజీగా పాస్ కావచ్చు ఓకే ప్రపోజల్ ఫామ్ మొదటిది ప్రపోజల్ ఫామ్ అంటే పాలసీ తీసుకోవడానికి ఫస్ట్ ఒక పాలసీదారుడు ప్రపోజర్ ఏదైతే పత్రం నింపుతాడో ప్రతిపాదన పత్రం అంటాం దాన్ని ప్రపోజల్ ఫామ్ అంటాం ఇంగ్లీష్ లో ఆ ప్రపోజల్ ఫామ్ ని ఎవరు నింపాలి అంటే పాలసీదారుడే అంటే ప్రపోజరే నింపాలి ఏజెంట్ ఆయన దగ్గరికి వెళ్తారు పాలసీ క్యాన్వాస్ చేస్తారు కస్టమర్ అడిగితే అయ్యా మీరు ఏజెంటా కాదా అని అడిగితే ఏజెంట్స్ లైసెన్స్ చూపించాల్సినటువంటి బాధ్యత ఏజెంట్ కు ఉంటది మరి ఏజెంట్ యొక్క లైసెన్స్ ని ఎవరు జారీ చేస్తారంటే ఐఆర్డీఏఐ ఏజెంట్ లైసెన్స్ జారీ చేసేది ఐఆర్డీఏఐ ఎన్నేళ్ల పాటు అమల్లో ఉంటది ఆ లైసెన్స్ అంటే 3 ఇయర్స్ సో కస్టమర్ అడిగితే చూపించాలి సో ప్రపోజల్ ఫామ్ ని ప్రపోజరే నింపారు ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ కూడా సంతకం పెట్టారు దీన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఈ ప్రపోజల్ ఫామ్ కి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది దాన్నే ఉబరిమాఫైట్స్ అంటారు ఉబరిమాఫైట్స్ అంటే ఇది లాటిన్ పదము దీనికి ఇంగ్లీష్ లో అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటారు తెలుగులో అత్యంత విశ్వసనీయత ఏంటి అత్యంత విశ్వసనీయత అంటే ప్రపోజల్ ఫామ్ లో అడిగినటువంటి క్వశ్చన్లకు రాసినటువంటి ఆన్సర్లు ఇవన్నీ కూడా అత్యంత విశ్వసనీయతకు సంబంధించినవి ఎందుకంటే ప్రపోజల్ ఫామ్ ని ప్రపోజల్ నింపుతారు దానికి సంబంధించిన అటాచ్మెంట్స్ ఇస్తారు అది ఆ యొక్క బీమా కంపెనీలో సబ్మిట్ చేస్తారు పాలసీదారుడు ఎదురుగా ఉంటాడా ఉండడు ఆ ప్రపోజల్ ఫామ్ దానికి సంబంధించినటువంటి అటాచ్మెంట్ సో అత్యంత విశ్వసనీయత క్వశ్చన్ ఎలా వస్తుందంటే అత్యంత విశ్వసనీయతకు సంబంధించినటువంటి ఆన్సర్ నిర్వచనం ఏంటి అంటే ప్రతిపాదన పత్రంలో ప్రపోజల్ ఫామ్ లో చెప్పబడినటువంటి అంశాలకు ఆన్సర్లు రాయడాన్ని అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అత్యంత విశ్వసనీయత అది మర్చిపోద్దండి ఉబరిమాఫైట్స్ అంటే ప్రపోజల్ ఫామ్ లో అడిగినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్లు రాయడం సో ఇది నెక్స్ట్ పాలసీ బాండ్ అంటేనే మనకు ఇది ఒక కాంట్రాక్ట్ ఎవరెవరికి కాంట్రాక్ట్ బీమాదారునికి బీమా సంస్థకు బీమాదారుడు ఇన్సూర్డ్ బీమా సంస్థ ఇన్సూరర్ ఈ ఇద్దరికి మధ్య కాంట్రాక్ట్ ఏది పాలసీ బాండ్ దాన్నే పాలసీ డాక్యుమెంట్ అని కూడా అంటాం డాక్యుమెంట్ అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పాలసీ బాండ్ యొక్క మొదటి పేజీని ఏమని పిలుస్తారు పాలసీ షెడ్యూల్ పాలసీ బాండ్ లో సంబంధిత అధికారిచే సంతకం చేయాలి అంటే ఆ బీమా కంపెనీ యొక్క అధికారి సంతకం చేయాలి అదే విధంగా భారతీయ స్టాంప్ యాక్ట్ చట్టం ప్రకారం స్టాంపింగ్ కూడా ఉండాలి ఆ రెండు సంతకము ఈ స్టాంపింగ్ ఈ రెండు ఉన్నప్పుడే పాలసీ బాండ్ కి వ్యాలిడిటీ వస్తుంది పాలసీ డాక్యుమెంట్ కి వ్యాలిడిటీ వస్తుంది పాలసీ కాంట్రాక్టర్ సో దీని మీద క్వశ్చన్ వస్తుంది పాలసీ బాండ్ ని కస్టమర్ తిరిగి అతనికి పాలసీ నచ్చలేదు పాలసీ ఫీచర్స్ నచ్చలేదు పాలసీ బాండ్ రిసీవ్ చేసుకున్న డేట్ నుంచి పాలసీదారుడు పాలసీ బాండ్ ని రిసీవ్ చేసుకున్న డేట్ నుంచి 15 రోజులలోగా తిరిగి దాన్ని బీమా కంపెనీకి ఇచ్చి క్యాన్సిల్ చేయొచ్చు తను కట్టినటువంటి ప్రీమియం ని తీసుకోవచ్చు దాన్ని మనం ఏమంటాము అంటే ఫ్రీ లుక్ పీరియడ్ అని అంటాం క్వశ్చన్ ఎలా వస్తుంది ఫ్రీ లుక్ పీరియడ్ అనేది ఎన్ని రోజులు అంటే 15 డేస్ తెలుగులో స్వేచ్ఛా పరిశీలన కాలము ఎన్ని రోజులు 15 రోజుల్లో పాలసీని బాండ్ ని తిరిగి ఇచ్చేసి తనకు ఫీచర్స్ నచ్చలేదు క్యాన్సిల్ చేసుకుని తన డబ్బు తాను వాపస్ తీసుకున్నాడు దాన్ని ఫ్రీ లుక్ పీరియడ్ అంట ఓకే అదే విధంగా ప్రీమియం పేమెంట్ అంటే ప్రీమియం ని ఎన్ని రకాలుగా పే చేయొచ్చు 4 మోడ్లలో చేయొచ్చు ఇయర్లీ గాని హాఫ్ ఇయర్లీ గాని క్వార్టర్లీ గాని మంత్లీ దాన్ని నాచ్ అంటాం ఎన్ఏసిహెచ్
నేషనల్ ఆటోమేటిక్ క్లియరెన్స్ హబ్ అంటే బ్యాంక్ అకౌంట్ నుంచే ప్రీమియం డెబిట్ అవుతూ పోతుంది ఆ విధమైనటువంటి ప్రొసీజర్ అయితే ప్రీమియం పేమెంట్ జరగలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ ప్రీమియం కట్టనారు ఒక పాలసీదారుడు ఆయన నెక్స్ట్ డ్యూ కట్టాలి ఆ నెక్స్ట్ డ్యూ కట్టలేదు ఆ నెక్స్ట్ డ్యూ కి కొంత గ్రేస్ పీరియడ్ ఉంటుంది దాన్ని ఉపకార దినములు అంటాం గ్రేస్ పీరియడ్ ని తెలుగులో ఉపకార దినములు ఎన్ని రోజులు ఉంటుంది ఎగ్జామ్ లో క్వశ్చన్ ఉపకార దినములు ఎన్ని రోజులు అంటే 30 డేస్ 30 రోజులు గ్రేస్ పీరియడ్ ఎన్ని రోజులు 30 డేస్ గ్రేస్ పీరియడ్ ఎన్ని రోజులు ఉపకార దినాలు ఎన్ని రోజులు 30 డేస్ ఉపకార దినాల్లో పాలసీ కట్టలేదు అంటే పాలసీ ల్యాప్స్ అయినట్లు లెక్క అది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో ఒక పెద్ద క్వశ్చన్ ఇస్తాడు ఎలా ఇస్తాడంటే రమేష్ అనే వ్యక్తి 15 ఏళ్ల కాల పరిమితికి 10 లక్షల పాలసీని తీసుకున్నాడు గ్రేస్ పీరియడ్ లో ఉపకార దినములో ఆయన ప్రీమియంలు చెల్లించలేదు అయితే ఆయన మరణం సంభవించింది ఆయన నామినీకి బీమా కంపెనీ ఎంత మొత్తం చెల్లిస్తుంది అనే క్వశ్చన్ వస్తుంది మనము ఎంత పెద్ద క్వశ్చన్ ఉన్నప్పటికీ అందులో కొన్ని కీ పదాలు ఉంటాయి కీ వర్డ్స్ ఉంటాయి దాన్ని పట్టుకోవాలి మనం ఇందులో కీ పదం ఏంటి గ్రేస్ పీరియడ్ లో కట్టలేదు గ్రేస్ పీరియడ్ లో ఉపకార దినములో కూడా ప్రీమియంలు చెల్లించలేదు అయితే మరణం సంభవించింది మరణ క్లెయిమ్ కింద నామినీకి బీమా సంస్థ ఎంత మొత్తం చెల్లిస్తుంది అంటే ఏమీ చెల్లించదు జీరో ఎందుకంటే గ్రేస్ పీరియడ్ లో కట్టకపోతే పాలసీ ల్యాప్స్ అయినట్లు పాలసీ ల్యాప్స్ అయితే ఏమి రాదు అలా కాకుండా క్వశ్చన్ ఎలా వచ్చింది రమేష్ అనే వ్యక్తి 15 ఏళ్ల కాల పరిమితికి 10 లక్షల పాలసీని తీసుకున్నాడు గ్రేస్ పీరియడ్ లోనే లోపలనే ఆయన మరణం సంభవిస్తే మరణ క్లెయిమ్ కింద నామినీకి ఎంత మొత్తం చెల్లిస్తారు సో గ్రేస్ పీరియడ్ లోపలనే చనిపోయాడు కాబట్టి గ్రేస్ పీరియడ్ లోపలే చనిపోయాడు కాబట్టి ఎంత చెల్లిస్తారు తీసుకున్న పాలసీలో ఎంత 10 లక్షలు 10 లక్షలు చెల్లిస్తారు నామినీకి ఇక్కడ బోనస్లు ఈ క్యాలిక్యులేషన్లన్నీ ఎగ్జామ్ కు ఉండవు ఎంత సమ్మషూట్ తీసుకున్నాడు ఎంత చెల్లిస్తారు మరణ క్లెయిమ్ ఎవరికి చెల్లిస్తారు నామినీకి లేదా అసైనీకి క్లియర్ అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మెచ్యూరిటీ డెత్ బెనిఫిట్ మెచ్యూరిటీ అంటే ఏంటి రమేష్ అనే వ్యక్తి 20 ఏళ్ల కాల పరిమితికి 10 లక్షల పాలసీ తీసుకున్నాడు 20 ఏళ్ల కాలంలో 20 ఏళ్ల కాలానికి ప్రీమియం చెల్లించాడు కాల పరిమితి ముగిసిన తర్వాత ఆయన తీసుకునే క్లెయిమ్ ని ఆయనే బ్రతికుంటాడు కాబట్టి దాన్ని మెచ్యూరిటీ క్లెయిమ్ అంటాం అంటే బీమాదారుడు తీసుకునే క్లెయిమ్ ని పాలసీ హోల్డర్ తీసుకునే క్లెయిమ్ ని మెచ్యూరిటీ క్లెయిమ్ అని అంటాం ఒకవేళ రమేష్ అనే వ్యక్తి 20 ఏళ్ల కాల పరిమితి తీసుకున్నాడు 10 లక్షల పాలసీ తీసుకున్నాడు కాల పరిమితి లోపలనే టర్మ్ లోపలనే మరణం సంభవిస్తే బీమా సంస్థ నామినీకి ఏం చెల్లిస్తుంది ఆయన ఎంత పాలసీ విలువ తీసుకుంటాడో అంత చెల్లిస్తుంది దాన్ని డెత్ బెనిఫిట్ అని అంటాం డెత్ బెనిఫిట్ ఎవరికి చెల్లిస్తారు నామినీ లేదా అసైనీ అది మర్చిపోద్దు డెత్ బెనిఫిట్ అనేది ఇద్దరికి చెల్లించవచ్చు నామినీ లేదా అసైనీ ఆ పాలసీ అసైన్ చేసి ఉన్నట్లయితే అసైనీకి లేకపోతే నామినీ ఉన్నట్లయితే నామినీ ఒకవేళ నామినీ ఒకరు లేదా ఒకరికంటే ఎక్కువ ఉన్నారు అంతమందికి చెల్లించాల్సిందే ఆయన ప్రపోజల్ లోనే పర్సెంటేజెస్ రాసి పెట్టి ఉంటాడు పాలసీదారుడు ఈ నామినీకి ఇంత పర్సెంటేజ్ చెల్లించండి ఈ నామినీకి ఇంత పర్సెంటేజ్ చెల్లించండి అని క్లియర్ అది నెక్స్ట్ ఇంటాంజిబుల్ ప్రోడక్ట్ ఇంటాంజిబుల్ అంటే కంటికి కనపడని వస్తువు బీమా అన్నది ఇన్సూరెన్స్ అన్నది కంటికి కనపడని వస్తువు చాలా ఇంపార్టెంట్ సింపుల్ క్వశ్చన్ బీమా అన్నది కంటికి కనబడని వస్తువు దాన్ని ఇంటాంజిబుల్ ప్రోడక్ట్ అని అంటాం క్లియర్ అదేవిధంగా ఇంకో క్వశ్చన్ అడగవచ్చు ఇండెమ్నిటీ ప్రోడక్ట్ ఇండెమ్నిటీ ఇండెమ్నిటీ అంటే ఏంటి నష్టపరిహారము నష్టపరిహారము అనేది లైఫ్ ఇన్సూరెన్స్ లో జీవిత బీమాలో ఉండదు నష్టపరిహారం అనేది సాధారణ బీమాలో ఉంటుంది జనరల్ ఇన్సూరెన్స్ అంటే కార్కి ఇన్సూరెన్స్ బస్కి ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ లో చేసే పాలసీలకి నష్టపరిహారం చెల్లించబడుతుంది దాన్ని ఇండెమ్నిటీ అంటాం ఇండెమ్నిటీ కానిది ఏది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఎంతైతే బీమా తీసుకున్నాడు ఎంతైతే సమ్ అష్యూర్డ్ కోరుకున్నాడు
ఎంతైతే సమ్మషూడ్ తీసుకుని ప్రీమియంలు చెల్లిస్తున్నాడో ఆయనకి మరణం సంభవిస్తే ఆయన తీసుకున్నటువంటి సమ్మషూడ్ని నామినీకి లేదా అసైనీకి చెల్లిస్తారు. ఓకే, అది మర్చిపోదండి. నెక్స్ట్ ఐజీఎంఎస్ అంటే ఏమి? ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఐఆర్డిఏకి కంప్లైంట్ ఇవ్వాలి అంటే అతి బెస్ట్ సిస్టమ్ ఏది అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని తెలుగులో ఇంటిగ్రేటెడ్, సమీకృత లేదా సమగ్ర, గ్రీవెన్స్ అంటే ఫిర్యాదుల, మేనేజ్మెంట్ అంటే నిర్వహణ, సిస్టమ్ అంటే వ్యవస్థ. అది మర్చిపోతుంది. నెక్స్ట్ అంబుడ్స్మెన్ అంటే ఏంటి? అంబుడ్స్మెన్ అంటే ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ ను మనం ఎవరికి ఇస్తామంటే అంబుడ్స్మెన్ కి ఇస్తాము. అయితే ఆ యొక్క పాలసీ విలువ ఎంత ఉండాలి అంటే 20 లక్షల లోపు ఉండాలి. 20 లక్షల లోపు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ క్లైమ్ కంప్లైంట్ కి సంబంధించినటువంటిది ఎవరికి ఇస్తాము? అంబుడ్స్మెన్. ఆ అంబుడ్స్మెన్ కి మనం రాతపూర్వకంగా ఇస్తాము, ఇన్ రిటర్న్ ఇస్తాము, వ్యక్తిగత రూపురేఖల్లో ఇస్తాము. అంబుడ్స్మెన్ కి కంప్లైంట్ ఇవ్వాలంటే ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అంబుడ్స్మెన్ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత 15 రోజుల్లోగా రిప్లై ఇస్తారు. ఈ పాయింట్స్ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కమిషన్ అండ్ నేషనల్ కమిషన్, ఇది కూడా కంప్లైంట్స్ ఇచ్చేటటువంటి ఫోరమ్స్. డిస్ట్రిక్ట్ ఫోరం అంటే జిల్లా ఫోరము. అంబుడ్స్మెన్ డిస్ట్రిక్ట్ ఫోరము 20 లక్షల లోపే, అంటే మనం కస్టమర్ వెళ్లాలనుకుంటే అంబుడ్స్మెన్ దగ్గరకన్నా వెళ్ళొచ్చు, డిస్ట్రిక్ట్ ఫోరం దగ్గరన్నా వెళ్ళొచ్చు. డిస్ట్రిక్ట్ ఫోరం దగ్గరికి వెళ్లాలంటే ఆయన కంప్లైంట్ విలువ ఎంత ఉండాలి? 20 లక్షలు ఉండాలి. ఒకవేళ డిస్ట్రిక్ట్ ఫోరం లో ఆయన కంప్లైంట్ లాడ్జ్ చేసాడు, చేస్తే అంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్ళకూడదు. ఏదో ఒక దాంట్లో ఇద్దరు అంబుడ్స్మెన్ ఆర్ డిస్ట్రిక్ట్ ఫోరం. డిస్ట్రిక్ట్ ఫోరం లో ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన కంప్లైంట్లనే కాకుండా చాలా కంప్లైంట్స్ ఉంటాయి, అంటే బ్రాండ్స్ కు సంబంధించిన కంప్లైంట్స్, తర్వాత వస్తువుల్లో ఉన్నటువంటి లోపం ఉన్న వస్తువులకు సంబంధించిన కంప్లైంట్స్, అవన్నీ ఉంటాయి. అంబుడ్స్మెన్ మాత్రం కేవలం ఇన్సూరెన్స్ కు సంబంధించిన కంప్లైంట్లు మాత్రమే స్వీకరించే వ్యక్తి అంబుడ్స్మెన్. ఈయన ప్రతి రాష్ట్రానికి ఒకడు ఉండడు, 2-3 రాష్ట్రాలకు కలిపి, అంటే ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో ఆయన్ని ఉంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకు కలిపి ఒక అంబుడ్స్మెన్ ఉంటారు. ఓకే, అదేవిధంగా స్టేట్ కమిషన్ ఏమంటే 20 లక్షల నుంచి 1 కరోర్ వరకు, 1 కరోర్ అంటే అతని యొక్క కంప్లైంట్ విలువ 20 లక్షల నుంచి 1 కరోర్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? స్టేట్ కమిషన్, రాష్ట్ర కమిషన్ కి వెళ్ళాలి. ఒకవేళ కంప్లైంట్ విలువ 1 కరోర్ అండ్ అబవ్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? నేషనల్ కమిషన్, జాతీయ కమిషన్ కి వెళ్ళాలి. ఒకవేళ డిస్ట్రిక్ట్ ఫోరం లో ఆయన కేసు వేశాడు, ఎందుకంటే 20 లక్షల లోపు ఉంది ఆయన కంప్లైంట్ విలువ. ఒకవేళ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫోరం లో ఆయన కేసు ఓడిపోయినాడు, ఆయన అపీల్ ఎక్కడ చేసుకోవచ్చు? స్టేట్ కమిషన్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టేట్ కమిషన్ లో ఆయన కంప్లైంట్ వేశాడు, ఎందుకంటే ఆయన విలువ 20 లక్షల నుంచి 1 కరోర్ ఉంది, అక్కడ ఒకవేళ కేసు ఓడిపోయినాడు, ఎక్కడికి అపీలేట్ అథారిటీ ఏంటి? హయ్యర్ అథారిటీ, నేషనల్ కమిషన్ కి వెళ్ళచ్చు. ఇది మర్చిపోతుంది. నెక్స్ట్ అండర్ రైటింగ్ మెథడ్స్. ఒక పాలసీని అండర్ రైట్ చేసే విధానాలు బేసిక్ గా 2 రకాలు. ఒకటి న్యూమరికల్ రేటింగ్ మెథడ్, రెండవది జడ్జ్మెంట్ మెథడ్. న్యూమరికల్ రేటింగ్ మెథడ్ ఏంటంటే, మనకు పేరులోనే ఉంది, న్యూమరికల్ అంటే సంఖ్యాపరమైన అండర్ రైటింగ్ పద్ధతి. సంఖ్యాపరమైన అండర్ రైటింగ్ పద్ధతి పేరులోనే, మనం జాగ్రత్తగా పేరుని అనలైజ్ చేస్తే మనకేం తెలుస్తుంది? సంఖ్యాపరము అంటే ప్లస్లు మైనస్లు గుర్తించడం, అంటే ప్రతికూల పరిస్థితులకు ప్లస్లు, గుర్తుపెట్టుకోండి, ప్రతికూల పరిస్థితులకు ప్లస్లు, అనుకూలమైన పరిస్థితులకు మైనస్లు. ఆన్సర్ ఇదే ఉండాలి. సంఖ్యాపరమైన పద్ధతి అంటే ప్రతికూలమైన పరిస్థితులకు ప్లస్లు, అనుకూలమైన పరిస్థితులకు మైనస్లు కేటాయిస్తారు. అది సంఖ్యాపరమైన పద్ధతి. న్యాయపరమైన పద్ధతి, జడ్జ్మెంట్ మెథడ్, న్యాయపరం. న్యాయపరమైన పద్ధతి అంటే జడ్జ్మెంట్ అంటే అండర్ రైట్ చేసేటటువంటి అఫీషియల్, అండర్ రైట్ చేసే అఫీషియల్ ఎక్కడుంటారు? ఆయన బీమా సంస్థలో ఉంటారు. ప్రైమరీ అండర్ రైటర్ ఎవరు? ఏజెంట్. అండర్ రైట్ చేసే అఫీషియల్ బీమా సంస్థలో, ఆయన తనకు ఒక న్యాయపరమైనటువంటి అండర్ రైటింగ్ పద్ధతిని ఆ యొక్క బీమా కంపెనీలో ఉన్నటువంటి అండర్ రైటర్ అనుసరిస్తాడు. ఓకే, నెక్స్ట్ ఐఆర్డిఏఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి 24 బీమా కంపెనీలు, లైఫ్ ఇన్సూరెన్స్, 28 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, 5 స్టాండ్ అలోన్ లైఫ్ ఆరోగ్య బీమా సంస్థలు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు,
వీటన్నిటికీ అథారిటీ ఏదంటే ఐఆర్డిఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, తెలుగులో బీమా నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ. ఇది హైదరాబాద్ హెడ్ క్వార్టర్ గా ఉంది. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల మీద నియంత్రణ. క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఐఆర్డిఏ పరిధిలోకి రానిదేది, వచ్చేదేదో తెలుసుకుంటే రానిదేదో మనం గుర్తించవచ్చు. ఐఆర్డిఏ పరిధిలోకి వచ్చేవారు ఎవరు? బీమా సంస్థలు, ఇంటర్మీడియరీస్ అంటే ఏజెంట్లు లేదా అడ్వైజర్స్, వాళ్ళని మధ్యవర్తులు అంటాము. అదేవిధంగా కార్పొరేట్ ఏజెంట్లు అంటే బ్యాంకులు కూడా కొన్ని బీమా సంస్థలతో టైఅప్ అయి ఉంటాయి కార్పొరేట్ లెవెల్లో, వాటిని కార్పొరేట్ సంస్థలు అంటాం, కార్పొరేట్ ఏజెంట్లు అంటాం. అదేవిధంగా బ్రోకర్లు, సో బీమా సంస్థలు, ఇంటర్మీడియరీస్ అంటే ఏజెంట్లు లేదా అడ్వైజర్లు, కార్పొరేట్ ఏజెంట్స్, అదేవిధంగా బ్రోకర్స్, అదేవిధంగా టీపీఏ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్, వీళ్ళు ఆరోగ్య బీమాలో కనబడతారు మనకి, వీళ్ళందరూ కూడా ఐఆర్డిఏ పరిధిలోకి వస్తారు. ఐఆర్డిఏ పరిధిలోనికి రాని వారు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ కి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పిఎల్ఐ, ఇది ఐఆర్డిఏ పరిధిలోకి రాదు. అదేవిధంగా కాసా ఏజెంట్లు, కాసా ఏజెంట్లు, కాసా అంటే ఏంటి? కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. వీళ్ళు ఎక్కడ కనిపిస్తారు? బ్యాంకుల్లో కనిపిస్తారు. బ్యాంకు ఎవరి పరిధిలోకి వస్తుంది, ఎవరి అథారిటీలోకి వస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది. తర్వాత స్టాక్ మార్కెట్లు మరియు మ్యూచువల్ ఫండ్స్ లు ఎవరి ఆధీనంలో ఉంటాయి? సెబి. స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఎగ్జామ్ కి అవసరం. ఓకే, నెక్స్ట్ మోడర్న్ ఇన్సూరెన్స్, ఆధునిక బీమా వ్యాపారం మూలాలు ఇక్కడ కనుగొనబడ్డాయి. క్వశ్చన్ వస్తుంది, అసలు బీమా వ్యాపారం, బీమా అనేది ఎక్కడ కనుగొనబడింది అంటే బ్రిటన్. ఆధునిక బీమా వ్యాపారం మూలాలు ఎక్కడ కనుగొనబడ్డాయి అంటే లాయిడ్స్ అనే ప్రదేశంలో, ఇది ఇంగ్లాండ్ లో ఉంది, లాయిడ్స్ ఇంగ్లాండ్ లో. ఇక్కడ ఒక కాఫీ హౌస్ లో కూర్చుని జరిపిన చర్చల ఫలితంగా వచ్చింది ఆధునిక బీమా వ్యాపారం. ఎక్కడ కనుగొనబడింది? లాయిడ్స్ ఇంగ్లాండ్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏమి? దీని మీద క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ చెప్పినవన్నీ కూడా క్వశ్చన్లు గ్యారంటీగా వస్తాయి. ఒకటి రిస్క్ మేనేజ్మెంట్ నాలుగు రకాలు. ఒకటి అవాయిడ్, రెండోది రిడ్యూస్, మూడోది రీటైన్, నాలుగోది ట్రాన్స్ఫర్. అవాయిడ్ అంటే తప్పించుకోవడం, అపాయాన్ని తప్పించుకోవడం, రిస్క్ అవాయిడెన్స్ అంటే అక్కడ గలాటాలు జరుగుతున్నాయి ఆ ఊర్లో, అక్కడికి వ్యాపార నిమిత్తం వెళ్ళాలి, వెళ్ళకపోవడానికి రిస్క్ అవాయిడ్, సింపుల్, మనం అనలైజ్ చేస్తే అర్థమైపోతుంది. రెడ్యూస్, ఏదైనా నష్ట నివారణ జరిగే అవకాశం ఉంది, నష్ట నివారణ చర్యలు అంటే లాస్ ప్రివెన్షన్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రూమ్ లో ఫైర్ జరిగే అవకాశం ఉంది, ఫైర్ జరిగితే తీసుకునే చర్యలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏర్పాటు చేసుకోవడం, రెడ్యూస్ చేయడం, సో నష్టాన్ని తగ్గించడం, రిడక్షన్. రిటైన్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్, రిస్క్ రిటెన్షన్ అంటాం, రిస్క్ రిటెన్షన్. రిటెన్షన్ అంటే నిలుపుదల చేసుకోవడం, అంటే తన వద్దే ఉంచుకోవడం. ఒక కారు వాల్యూ 10 లక్షల రూపాయలు, ఇన్సూరెన్స్ ఫస్ట్ టైం చేస్తేనే అది రోడ్డు మీదకి వస్తుంది కాబట్టి మొదటిసారి చేస్తారు, నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేయాలి. ఒకవేళ చేయలేదు నెక్స్ట్ ఇయర్, 10 లక్షల కారుకి రెన్యువల్ జరగలేదు అంటే ఇన్సూరెన్స్ చేయలేదు అంటే అర్థమేంటి? ఆ వ్యక్తి 10 లక్షల కారుకి ఏం నష్టం జరిగినా ఆ రిస్క్ ని, దాని ప్రభావాన్ని భరించడానికి నిర్ణయించుకున్నాడు, అందుకే ఇన్సూరెన్స్ చేయలేదు. అంటే ఇన్సూరెన్స్ చేయలేదంటే అర్థమేంటి? సెల్ఫ్ ఇన్సూరెన్స్ అని, దాన్ని స్వీయ బీమా. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి? రిస్క్ రిటెన్షన్ అంటే ఏంటి? స్వీయ బీమా, సెల్ఫ్ ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ చేయకపోవడము, రిస్క్ ని నిలుపుదల చేసుకోవడం, దాన్ని రిస్క్ రిటెన్షన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా రిస్క్ ట్రాన్స్ఫర్ అంటే రిస్క్ బదిలీ, అంటే పాలసీ చేయడం, బీమా చేయడం, తన యొక్క రిస్క్ ని బీమా కంపెనీకి కొంత ప్రీమియం కట్టడం ద్వారా బదిలీ చేయడము. సో ఇక్కడ పాలసీ కొనడాన్ని, బీమా చేయడాన్ని రిస్క్ బదిలీ అంటాం. రిస్క్ అంటే అపాయము, ట్రాన్స్ఫర్ అంటే బదిలీ, అపాయాన్ని బదిలీ చేయడం, లేదా రిస్క్ బదిలీ అనే క్వశ్చన్ అలాగే వస్తుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ ని కొనకపోవడం, ఇక్కడ ఇన్సూరెన్స్ ని కొనకపోవడాన్ని రిస్క్ రిటెన్షన్, స్వీయ బీమా, సెల్ఫ్ ఇన్సూరెన్స్, ఇక్కడ ఇన్సూరెన్స్ ని కొనడాన్ని రిస్క్ ట్రాన్స్ఫర్. ఓకే, నెక్స్ట్ హెచ్ఎల్బి. హెచ్ఎల్బి అనే సూత్రాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త ప్రొఫెసర్ హుబెనర్.
ఈయన కూడా లండన్ కు చెందిన వ్యక్తి బ్రిటన్ కు చెందిన వ్యక్తి సో హెచ్ఎల్వి కాన్సెప్ట్ హెచ్ఎల్వి అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ తెలుగులో మానవ జీవిత విలువ ఎవరు అనుకున్నారు ప్రొఫెసర్ ఉపగణర్ దీంట్లో రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి హెచ్ఎల్వీలో ఏంటి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఒకటి ఒక మనిషి సంపాదించే నికర ఆదాయము మరియు రెండోది వార్షిక వడ్డీ రేటు వార్షిక వడ్డీ రేటు ఈ రెండు ఉండాలి ఆన్సర్లలో హెచ్ఎల్వి అంటే డెఫినేషన్ ఏంటంటే నికర ఆదాయం ఒక మనిషి సంపాదించే నికర ఆదాయం ఉండాలి వార్షిక వడ్డీ రేటు నికర ఆదాయం అంటే ఏంటి రమేష్ సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తున్నాడు అతని ఖర్చు 2 లక్షలు అంటే ఈయన సంపాదనలో ఖర్చు పోతే వచ్చేదే నికర ఆదాయం దీన్ని నికర ఆదాయం అంటాం వార్షిక వడ్డీ రేటు మార్కెట్ లో 8% వడ్డీ రేటు ఉంది అని ఎగ్జామ్ లో ఇచ్చినాడు ఎగ్జామ్ లో ఇస్తారు కూడా సో 8% వడ్డీ రేటు చొప్పున రమేష్ ఉన్న ఆయన చనిపోయిన వాళ్ళ కుటుంబానికి 8 లక్షలు రావాలి ఆయన ఉంటే ఆయనకు ఆయన చనిపోతే కుటుంబానికి సో 8% వడ్డీ చొప్పున 8 లక్షలు ఎట్లా వస్తుంది దాన్ని మానవ జీవిత విలువ అంటాం హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే 1 కోటి రూపాయలు ఆయన డిపాజిట్ చేశాడు అనుకోండి బ్యాంకు లో 8% వడ్డీ చొప్పున ఎంత వస్తుంది ఆయనకి 8 లక్షలు సో ఆయన మానవ జీవిత విలువ ఎంత 1 కోటి వాళ్ళిప్పుడు అది అర్థం దీని మీద ఖచ్చితమైన క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ ఎండబ్ల్యూపి చట్టం ఇంకా ఇది ఏం గుర్తు పెట్టుకోవద్దండి దీంట్లో మూడు కాన్సెప్ట్స్ ఉన్నాయి ఒకటి ఎండబ్ల్యూపి చట్టము ఏ సెక్షన్ ప్రకారము చెల్లించబడుతుంది సెక్షన్ ఆర్ ఎండబ్ల్యూ పెద్ద క్వశ్చన్ ఉంటది చాలా పెద్ద క్వశ్చన్ ఉంటది ఆ క్వశ్చన్ లో ఎండబ్ల్యూపి యాక్ట్ అనే పదం ఉంటే మీ ఆన్సర్ ఏముండాలి అంటే ఎవరికి చెల్లిస్తారు అంటే ట్రస్టీకి దీన్నే తెలుగులో ధర్మకర్త అంటాం ట్రస్టీ ధర్మకర్త ఒకవేళ ఎగ్జామ్ లో పెద్ద క్వశ్చన్ ఇచ్చి ఎండబ్ల్యూపి చట్టంలో ట్రస్టీ లేకపోతే ఎవరికి చెల్లించాలి మెచ్యూరిటీ క్లెయిమ్ గాని డెత్ క్లెయిమ్ గాని అడిగితే ఆయన కూడా ట్రస్టీనే కానీ రాష్ట్ర ప్రభుత్వపు అధికారిక ట్రస్టీ రాష్ట్ర ప్రభుత్వపు అధికారిక ట్రస్టీ చూడండి ఎండబ్ల్యూపి చట్టం గ్యారంటీ క్వశ్చన్ ఏమొస్తుంది ఎండబ్ల్యూపి చట్టం ఏ సెక్షన్ ప్రకారం చెల్లింపులు జరుగుతాయి సెక్షన్ 6 ఎవరికి చెల్లిస్తారు క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటది నో ప్రాబ్లం దాని గురించి టెన్షన్ పడదు ఆన్సర్ ఏం రాయాలి ట్రస్టీ లేదా ధర్మకర్త తెలుగులో అయితే ఒకవేళ ట్రస్టీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ట్రస్ట్ సింపుల్ గ్యారంటీ క్వశ్చన్ నెక్స్ట్ ఎంఆర్ఐ దీని మీద కూడా మార్టగేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది మార్టగేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి తెలుగులో మార్టగేజ్ అంటే తాకట్టు రిడెంప్షన్ అంటే విమోచనం ఇన్సూరెన్స్ అంటే బీమా తాకట్టు విమోచనం బీమా ఇది దీంట్లో కూడా రెండు కాన్సెప్ట్ ఇది గృహ రుణాలకు ఇస్తారు గృహ రుణాలకు చేసే ఇన్సూరెన్స్ ఏమి ఎంఆర్ఐ ఇన్సూరెన్స్ గృహ రుణాలు హౌసింగ్ లోన్స్ రెండోది ఇది తరిగే టర్మ్ బీమా ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఇది గృహ రుణాలకు చేసే ఇన్సూరెన్స్ మార్టగేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్ ఇది తరిగే టర్మ్ బీమా అంటే తగ్గుతున్న టర్మ్ బీమా మీకు ఏం అర్థమైనా కాకపోయినా ఈ రెండు గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కంపల్సరీ నెక్స్ట్ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కీ మ్యాన్ పేరులోనే ఉంది అంటే కీ పర్సన్ ఈయన ఎక్కడ ఉంటాడు వ్యాపారంలో కనిపిస్తాడు మీరు చూడండి ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఒక వ్యక్తి కీ పర్సన్ ఒకరు లేదా ఒకరికంటే ఎక్కువ ఉండొచ్చు క్వశ్చన్స్ కీ పర్సన్స్ ఒకరు లేదా ఒకరికంటే ఎక్కువ ఉండొచ్చు కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అనేది దేనికి లంకె వేయబడింది కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అనేది వ్యాపారం యొక్క లాభదాయకతకు లంకె వేయబడింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కీమాన్ ఇన్సూరెన్స్ సంబంధించి ప్రీమియంలు ఎవరు చెల్లిస్తారు యజమాని చెల్లిస్తారు ఆ యజమాని చెల్లించేటటువంటి ప్రీమియంలు బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేసి అతనికి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది సో కీమాన్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన ఏ పత్రాలు ఇవ్వాలి అంటే కీమాన్ ఇన్సూరెన్స్ కి వ్యాపారం యొక్క లావాదేవీలు అంటే ఆడిట్ చేయబడిన వ్యాపారం యొక్క లావాదేవీలు మరియు పన్ను మినహాయింపు సర్టిఫికేట్ ఇది ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్ సో కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అదే విధంగా ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్స్ కి సంబంధించి మనకు ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే ఎండోమెంట్ పాలసీ మనీ బ్యాక్ పాలసీ అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అదేవిధంగా హోల్ లైఫ్ పాలసీ
హోల్ లైఫ్ పాలసీ. ఇవన్నీ కూడా ఈ ఎండోమెంట్ పాలసీ, మనీ బ్యాక్ పాలసీ, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, హోల్ లైఫ్ పాలసీ, వీటన్నిటిని సాంప్రదాయమైన పాలసీలు, సాంప్రదాయమైన పాలసీలు, కన్వెన్షనల్ పాలసీస్, సాంప్రదాయమైన పాలసీలు అంటే కన్వెన్షనల్ పాలసీస్, సాంప్రదాయమైన పాలసీలు ఇవన్నీ. ఎండోమెంట్ పాలసీ ఏమి, ఒక టర్మ్ వరకు ఉంటుంది, ఆ టర్మ్ వరకు ప్రీమియం చెల్లిస్తాడు, టర్మ్ తర్వాత వచ్చిన దాన్ని మెచ్యూరిటీ బెనిఫిట్ అంటాం, టర్మ్ లోపల చనిపోతే డెత్ బెనిఫిట్ అంటాం. మనీ బ్యాక్ పాలసీ, మధ్య మధ్యలో డబ్బులు వస్తుంటాయి, దాన్ని సర్వైవల్ బెనిఫిట్స్ అంటాం, తెలుగులో జీవిత ప్రయోజన చెల్లింపులు అంటాము. సో మధ్య మధ్యలో డబ్బులు వస్తుంటాయి, మెచ్యూరిటీ తర్వాత, టర్మ్ తర్వాత మెచ్యూరిటీ వస్తుంది, మధ్యలో చనిపోతే డెత్ బెనిఫిట్ ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏముంటదంటే, జనరల్ గా పాలసీల్లో రెండు రకాలైనటువంటి మూలకాలు ఉంటాయి, రెండు రకాలైన ఎలిమెంట్స్, టూ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒకటి సేవింగ్స్ ఎలిమెంట్, రెండోది ఇన్సూరెన్స్ ఎలిమెంట్. సేవింగ్స్ ఎలిమెంట్, ఇన్సూరెన్స్ ఎలిమెంట్. సేవింగ్స్ ఎలిమెంట్ ఉండడం వల్లనే మెచ్యూరిటీ బెనిఫిట్ వస్తుంది ఈ ఎండోమెంట్, మనీ బ్యాక్, హోల్ లైఫ్ లో. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో సేవింగ్స్ ఎలిమెంట్ ఉండదు, కేవలం టర్మ్ ఇన్సూరెన్స్ ఎలిమెంటే ఉంటుంది, అందుకే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కోటి రూపాయల పాలసీ ఎండోమెంట్, మనీ బ్యాక్, హోల్ లైఫ్ తీసుకుంటే 6 లక్షలు పే చేయాలి సంవత్సరానికి. అదే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో అయితే 56,000 చెల్లిస్తే సరిపోతుంది. 1 crore కి అక్కడ 6 లక్షలు, ఇక్కడ 60,000. కారణం ఏంటి, సేవింగ్స్ ఎలిమెంట్ లేదు టర్మ్ ఇన్సూరెన్స్ లో. అందుకే క్వశ్చన్ ఎలా వస్తుంది, బీమా అవసరం ఎక్కువగా ఉండి బడ్జెట్ తక్కువగా ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి ఇన్సూరెన్స్ అవసరం అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం. హోల్ లైఫ్ పాలసీ, మొత్తం జీవితం మొత్తం పాలసీ అంటే ఆయన బతికినంత కాలం ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చేది మొత్తం హోల్ లైఫ్ జీవిత బీమా పాలసీలు. వీటన్నిటిని సాంప్రదాయ పాలసీలు అంటాం. ఇవి కాకుండా యూలిప్ పాలసీలు, యూలిప్ పాలసీలు, వేరియబుల్ పాలసీలు, వేరియబుల్ పాలసీలు. ఈ పాలసీలను మనము సాంప్రదాయేతర పాలసీలు అంటే సాంప్రదాయం కానటువంటి పాలసీలను యూలిప్ పాలసీ. దీని మీద క్వశ్చన్ వస్తుంది. వేరియబుల్ పాలసీ అనేది అమెరికాలో ప్రారంభమైంది, యూలిప్ పాలసీలో భాగమే, అంటే వేరియబుల్ పాలసీలో భాగమే యూలిప్ పాలసీ. యూలిప్ అంటే ఏమి, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. క్వశ్చన్ ఎలా ఇస్తాడు చూడండి, పెద్ద క్వశ్చన్ ఇచ్చి, రమేష్ 20 ఏళ్ల కాల పరిమితికి 10 లక్షల పాలసీ తీసుకున్నాడు, ఆయనకు ఫండ్ విలువ చెల్లిస్తున్నారు. క్వశ్చన్ లో చూడండి, ఫండ్ విలువ చెల్లిస్తున్నారు మెచ్యూరిటీ నాటికి, ఏ రకమైన పాలసీని రమేష్ ఎంచుకున్నాడు, ఫండ్ విలువ, ఇటువంటి పదాలు వచ్చినప్పుడు యూలిప్ పాలసీ, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అని గుర్తుపెట్టుకోండి. యూనిట్ లింక్డ్ పాలసీలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, రమేష్ అనే వ్యక్తి 10 ఏళ్ల కాల పరిమితికి 10 లక్షల పాలసీ, యూనిట్ లింక్డ్ పాలసీ, యూలిప్ పాలసీని తీసుకున్నాడు, అయితే ఆయనకు మెచ్యూరిటీగా ఏం చెల్లిస్తారు, మెచ్యూరిటీగా ఏం చెల్లిస్తారంటే యూనిట్ల యొక్క ఫండ్ విలువ. బాగా గుర్తుపెట్టుకోండి, మెచ్యూరిటీకి యూనిట్ల యొక్క ఫండ్ విలువ ఎంత ఉంటే అంత చెల్లిస్తారు. ఒకవేళ రమేష్ 20 ఏళ్ల కాల పరిమితికి 10 లక్షల పాలసీని, యూలిప్ పాలసీ తీసుకున్నాడు, టర్మ్ లోపలనే, కాల పరిమితి లోపలనే మరణిస్తే యూలిప్ పాలసీలో నామినీకి ఎంత మొత్తం చెల్లిస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో ఏమిస్తారు, ఫండ్ విలువ, ఫండ్ విలువ లేదా బీమా మొత్తము, బీమా మొత్తము ఏది ఎక్కువ అయితే అది. ఇది చాలా ఇంపార్టెంట్. మరణ క్లెయిమ్ కి ఫండ్, యూలిప్ పాలసీలో ఏం చెల్లిస్తారు, ఫండ్ విలువ లేదా బీమా మొత్తము, ఏది ఎక్కువ అయితే అది, ఏది ఎక్కువ ఉంటే అది చెల్లిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన 10 లక్షల పాలసీ తీసుకున్నాడు, డెత్ నాటికి ఆయన ఫండ్ విలువ 11 లక్షలు ఉంది, తీసుకున్న పాలసీ విలువ 10 లక్షలు, ఏది చెల్లిస్తాము, 11 లక్షలు ఫండ్ విలువ చెల్లిస్తాం. ఒకవేళ చనిపోయిన నాటికి ఫండ్ విలువ 7 లక్షలే ఉంది, కానీ తీసుకున్న బీమా మొత్తం 10 లక్షలు ఉంది, సో 10 లక్షలు చెల్లిస్తారు, ఏది ఎక్కువ అయితే అది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏజ్ ప్రూఫ్. ఏజ్ ప్రూఫ్ లో రెండు రకాలు, స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్, నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్. స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఏవి, స్కూల్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, అదేవిధంగా డిఫెన్స్ పర్సనల్ జారీ చేసినటువంటి ఐడి కార్డ్స్, ఇవన్నీ కూడా. తర్వాత మున్సిపల్ బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, డిఫెన్స్ పర్సనల్ జారీ చేసిన ఐడి కార్డ్, అదేవిధంగా మున్సిపల్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ యొక్క ఫుల్ డేట్ ఆఫ్ బర్త్, అంటే డేట్, మంత్, ఇయర్ కలిగిన ఆధార్ కార్డు ఉంటే అది కూడా స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్. ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్, ఇవి కాకుండా మిగతావి నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్. అదేవిధంగా
అడ్రస్ ప్రూఫ్ కానిదేది అనే క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది. ఎందులో అడ్రస్ ఉండదు అంటే పాన్ కార్డ్ లో అడ్రస్ ఉండదు, పాన్ కార్డ్ లో అడ్రస్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, తెలుగులో భీమాభిలాష, ఇన్సూరబుల్ అంటే భీమా, ఇంట్రెస్ట్ అంటే అభిలాష, భీమాభిలాష లేదా ఇంకో పదం భీమా ఆసక్తి, భీమాశక్తి, భీమాశక్తి లేదా భీమాభిలాష ఎవరెవరికి ఉంటుందంటే హస్బెండ్ కి వైఫ్ మీద భీమాభిలాష, వైఫ్ కి హస్బెండ్ మీద. అదేవిధంగా తల్లిదండ్రులకు పిల్లల మీద, పిల్లలకి తల్లిదండ్రుల మీద, యజమానికి ఉద్యోగి మీద, ఉద్యోగికి యజమాని మీద, ఈ విధంగా భీమాభిలాష ఉంటుంది. స్నేహితుల మధ్య, ఒకరికొకరి మధ్య భీమాభిలాష ఉండదు, అందుకే నామినీగా స్నేహితులను పెట్టకూడదు, ఎందుకంటే భీమాభిలాష ఉండదు కాబట్టి. నెక్స్ట్ నామినేషన్. నామినేషన్ అనేది సెక్షన్ 39 ప్రకారం నామినేషన్, అసైన్మెంట్ అనేది సెక్షన్ 38. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ తర్వాతనే కదా ఎన్ని వచ్చేది, అందుకే సెక్షన్ 38 తర్వాతనే 39 వస్తుంది. అసైన్మెంట్ సెక్షన్ 38, అసైన్మెంట్ అంటే అధికారాల బదలాయింపు, గుర్తుపెట్టుకోండి. సింపుల్ క్వశ్చన్, అసైన్మెంట్ అంటే అధికారాల బదలాయింపు. ఏ సెక్షన్, సెక్షన్ 38. నామినేషన్ అధికారాల బదలాయింపు ఉండదు. సెక్షన్ 39 నామినేషన్ వివరిస్తుంది. నామినీగా ఒకరు లేదా ఒకరికంటే ఎక్కువ ఉండొచ్చు, నామినీగా మైనర్ ఉండొచ్చు. అయితే నామినీ మైనర్ అయితే ఎవరిని నియమించాలి అంటే, ఎవరిని నియమించాలి, అపాయింటీని నియమించాలి. నామినీ మైనర్ అయితే నామినీ యొక్క పని ఏమి, కేవలం నామినీ యొక్క పని డెత్ క్లెయిమ్ అప్పుడు, మరణ క్లెయిమ్ అప్పుడు వచ్చేటటువంటి డెత్ బెనిఫిట్ ని స్వీకరించడానికి నియమించబడ్డ ఒక వ్యక్తి మాత్రమే. దీని మీద క్వశ్చన్లు గ్యారంటీగా వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా సెక్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 38, సెక్షన్ 39, సెక్షన్ 41, సెక్షన్ 42, సెక్షన్ 45, ఈ రెండు గురించి చెప్పుకుందాం. సెక్షన్ 38 అసైన్మెంట్, సెక్షన్ 39 నామినేషన్. సెక్షన్ 41 కమిషన్ రిబేట్లను నిషేధించింది. అంటే ఏజెంట్కి వచ్చే కమిషన్ ని ఆయన పాలసీదారుడికి కలిసి పంచుకోవడాన్ని నిషేధించే సెక్షన్, సెక్షన్ 41. కమిషన్ రిబేట్స్ ఆర్ ప్రొహిబిటెడ్, చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. సెక్షన్ 42 ఏంటి, ఏజెంట్ల నియామక ప్రక్రియ, అపాయింట్మెంట్ ఆఫ్ ఏజెంట్స్ తెలిపే సెక్షన్ ఏది, సెక్షన్ 42, అపాయింట్మెంట్ ఆఫ్ ఏజెంట్స్. సెక్షన్ 45, ఇది ఎగ్జామ్ కి ఇంపార్టెంట్, ఇది ఒక వివాదరహిత నిబంధన, ఇన్డిస్ప్యూటబిలిటీ క్లాజ్. ఒక వ్యక్తి 3 సంవత్సరాలు ప్రీమియంలు చెల్లించిన తర్వాత మరణం సంభవిస్తే మరణ క్లెయిమ్ ను బీమా సంస్థలు తిరస్కరించకూడదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తుంది. సెక్షన్ 45 లో ఎన్నేళ్లు ప్రీమియంలు చెల్లించి మరణం సంభవిస్తే బీమా సంస్థలు బీమా క్లెయిమ్ ను తిరస్కరించకూడదు, అంటే ఖచ్చితంగా పే చేయాలి, అంటే 3 ఇయర్స్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫైనల్ గా హెల్త్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆరోగ్య బీమా. భారతదేశంలో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలే ఆరోగ్య బీమాని అమ్మేటటువంటివి. 1986లో చాలా పాపులర్ హెల్త్ ఇన్సూరెన్స్, దాని పేరు మెడిక్లెయిమ్. మెడిక్లెయిమ్ ఇది క్యాష్ లెస్ వచ్చిన తర్వాత ఇంకా పాపులర్ అయింది. ఆ తర్వాత ఐఆర్డీఏ వచ్చిన తర్వాత, ఐఆర్డీఏ అనేది 1999 చట్టం ప్రకారం, ఐఆర్డీఏఐ 1999 యాక్ట్ ప్రకారం వచ్చింది. ఎప్పటి నుంచి అది పని ప్రారంభించింది అంటే ఏప్రిల్ 2000 నుంచి పని ప్రారంభించింది. ఇది కూడా ఎగ్జామ్ కి ఇంపార్టెంట్. అదేవిధంగా ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ఎప్పటి నుంచి అమల్లో వచ్చిందంటే 1 జూన్ 1939 నుంచి అమల్లోకి వచ్చింది. సో మెడిక్లెయిమ్ ఆరోగ్య బీమాలో వస్తుంది. ఈ రోజు 5 స్టాండ్ అలోన్ కేవలం ఆరోగ్య బీమా అమ్మే కంపెనీలే భారతదేశంలో 5 ఉన్నాయి. సో దీంట్లో మనకేంటంటే, అసలు పాలసీ తీసుకునే ముందు కొన్ని వ్యాధులు ఉంటాయి అనుకోండి, ఆ వ్యాధులకు కొన్ని మినహాయింపులు ఉంటాయి, అంటే ఆ వ్యాధులను పరిగణలోకి తీసుకోరు. అంటే ఆ వ్యాధులు ఉంటే, ఆల్రెడీ పాలసీ తీసుకుంటున్నాడు, కొన్ని వ్యాధులు ఉన్నాయి, ఆ వ్యాధులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ల వరకు క్లెయిమ్ లో రావు, అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఆరోగ్యం అంటే ఏమి, డెఫినేషన్ వస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఆరోగ్యం అంటే ఏమి, భౌతికంగా, మానసికంగా, సామాజిక పరంగా సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉండడాన్ని ఆరోగ్యం అంట. కేవలం వ్యాధి లేకపోవడం ఆరోగ్యం కాదు. అసలు ఆరోగ్య బీమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆరోగ్య బీమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కోసం. ఆదాయ వనరులన్నీ వైద్య ఖర్చులోకే ఖర్చు పెట్టకుండా ఇది కాపాడుతుంది.
అత్యంత జనాదరణ పొందిన పథకం మనం చెప్పుకున్నాం మెడిక్లెయిమ్. తర్వాత ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ హాస్పిటల్లో చేరే ముందు చికిత్సకు ఏమిస్తుంది క్లెయిమ్ ఆరోగ్య బీమా అంటే ఆసుపత్రిలో చేరడానికి ముందు సాధారణంగా 30 రోజుల వరకు ఆసుపత్రిలో చేరడానికి ముందు సాధారణంగా 30 రోజుల వరకు అయ్యే వైద్య ఖర్చులు ఇది క్లెయిమ్ లో భాగంగా ఉంటుంది ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వైద్యం తీసుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత సాధారణంగా ఎన్ని రోజుల పాటు అయ్యే చికిత్స ఖర్చులు క్లెయిమ్ లో భాగంగా ఉంటాయంటే 60 రోజులు 60 డేస్. కుటుంబ ఫ్లోటర్ పాలసీ అంటే ఏమి క్వశ్చన్? కుటుంబ ఫ్లోటర్ పాలసీ అంటే అతను అతని జీవిత భాగస్వామి స్పౌస్ ఆధారపడిన పిల్లలు తల్లిదండ్రులు కుటుంబం మొత్తానికి ఒకే పాలసీ ఇవ్వడాన్ని కుటుంబ ఫ్లోటర్ అంటారు. ఎగ్జామ్ లో ఎలా ఇవ్వచ్చు క్వశ్చన్? మేనమామ కుటుంబ ఫ్లోటర్ పాలసీలో భాగస్వామి కాదు, లేదా ఈ క్రింది వాటిలో కుటుంబ ఫ్లోటర్ లో భాగస్వామి కాని వారెవరు అంటే మేనమామలు. ఎవరెవరు అవుతారు? జీవిత భాగస్వామి అవుతారు, ఆధారపడిన పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు, వీళ్ళు మాత్రమే కుటుంబ ఫ్లోటర్ పాలసీలో ఉంటారు. మోరల్ హజార్డ్ అంటే ఏమి? మోరల్ హజార్డ్ అంటే నైతిక అపాయం. మోరల్ అంటే నైతిక, హజార్డ్ అంటే అపాయం. నైతిక అపాయం మోరల్ హజార్డ్ అంటే ఏమి? త్వరలో శస్త్రచికిత్స అవసరం అని తెలుసుకుని పాలసీ తీసుకోవడం, అది మోరల్ హజార్డ్ కింద వస్తుంది. ఆరోగ్య పాలసీ నుండి చెల్లింపులు ఉంటాయని భావించి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం, అది కూడా మోరల్ హజార్డ్. ఆరోగ్య బీమా పాలసీ నుంచి డబ్బు వస్తుంది కదా అని చాలా ఖరీదైన వైద్యానికి వెళ్ళడం, అది కూడా మోరల్ హజార్డ్ కిందనే వస్తుంది. అట్లనే పోర్టబిలిటీ అంటే ఏమి? అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో హెల్త్ పాలసీ తీసుకుని ఉంటాడు, ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీకి అంటే ఇంకో హెల్త్ కంపెనీకి మారాలి, ఆ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ ఇంకో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మారాలి, దాన్ని పోర్టబిలిటీ అంటాం. పోర్టబిలిటీ అనేది జనరల్ గా రెన్యువల్ ప్రీమియం అప్పుడు చేయాలి. దానికి ఎంత టైం ఉండాలి, ఎంత ముందు దరఖాస్తు చేసుకోవాలి? ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని రోజుల ముందు పోర్టబిలిటీకి అంటే 45 డేస్, 45 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి. అయితే మార్పిడికి పాలసీదారుడే టోటల్ బాధ్యత వహించాలి. ఆ మార్పిడిలో గనక ఆలస్యం జరిగితే ఆ పాలసీని 30 రోజుల పాటు ఆల్రెడీ ఉన్నటువంటి బీమా కంపెనీని రక్షణ ఇస్తుంది, అయితే దానికి ప్రీమియం ఈ పాలసీదారుడు కట్టాలి. పోర్టబిలిటీకి ఎన్ని రోజులు అంటే 45 డేస్. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా వస్తుంది? పీపీఎన్ అంటే ఏంటి? పీపీఎన్ ఎగ్జామ్ లో డైరెక్ట్ క్వశ్చన్, ప్రిఫర్డ్ ప్రొవైడర్ నెట్వర్క్. ప్రిఫర్డ్ ప్రొవైడర్ నెట్వర్క్. నెక్స్ట్ క్లెయిమ్ కోడింగ్ ను ఎవరు తయారు చేశారు? డబ్ల్యూహెచ్ఓ తయారు చేసింది. క్లెయిమ్ కోడింగ్ డబ్ల్యూహెచ్ఓ తయారు చేసింది. ఇది వ్యాధులకు అంతర్జాతీయ వర్గీకరణ. నెక్స్ట్ సిపిటి అంటే ఏమి? సిపిటి ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి డైరెక్ట్. కరెంట్ ప్రొసీజర్ టర్మినాలజీ. కరెంట్ ప్రొసీజర్ టర్మినాలజీ. నెక్స్ట్ నగదు రహిత క్లెయిమ్ అంటే ఏమి? క్యాష్ లెస్ క్లెయిమ్ అంటే ఏమి? టిపిఎన్ నెట్వర్క్. టిపిఎన్ నెట్వర్క్ హాస్పిటల్లో ఫస్ట్ ముందస్తు అనుమతి తీసుకుని వైద్యం చేసుకుంటారు, ఆ తర్వాత క్లెయిమ్ పరిష్కారానికి ఆసుపత్రి వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు, అంటే ఆసుపత్రి వాళ్ళే మొత్తం క్లెయిమ్ చేసుకుంటారు, అది క్యాష్ లెస్ ఫెసిలిటీ. రీఇంబర్స్మెంట్ అంటే ఏంటి? సాధారణంగా వినియోగదారుడు తన సొమ్ముతో వైద్యం చేయించుకుంటాడు, ఆ తర్వాత క్లెయిమ్ చెల్లింపుల కోసం బీమా సంస్థకు దరఖాస్తు చేసుకుంటాడు, దాన్ని రీఇంబర్స్మెంట్ అంటారు. ఫ్రెండ్స్ దిస్ ఇస్, మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, గ్యారంటీగా 100% పాస్ అవుతారు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.